ఇప్పుడు నాలుగు అనువాకం. నమ వ్యాధినిభ్యో విభజించిభ్యో నమ. అంతటా వ్యాపించి శత్రువులను పీడించే రూపం కలిగినటువంటి రుద్రుడికి నమస్కారము. చరాచర జగత్తంతా కూడా వ్యాపించి శత్రువులను పీడించే రుద్రుడికి నమస్కారము. నమ ఉగణాభ్యతిభ్యో నమ. సప్త మాతృకలు మొదలైనటువంటి శక్తుల యొక్క రూపం కలిగిన మీకు నమస్కారము, రుద్రులకు నమస్కారము. ఈ రుద్రులు సప్త మాతృకల రూపంలో ఉంటారు అని చెప్తూ ఉన్నాడు. సప్తమాతృకలు అంటే బ్రాహ్మి, మహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, మహేంద్రి, చాముండా, వీళ్ళని సప్తమాతృకలు అని అంటారు. ఈ రూపం అంతా ఎవరు ఉంటే రుద్రుడిదే. అటువంటి ఆ రుద్రుడికి నీకు నమస్కారము. అలాగే హింసించడంలో సమర్థులైనటువంటి దుర్గా మొదలైన ఉగ్రదేవతల రూపం కలిగినటువంటి మీకు నమస్కారము. ఉగ్రమైనటువంటి దేవతలు ఎవరు మనకి? దుర్గా, చండి, కాళి ఇలాంటి వాళ్ళంతా కూడా ఇప్పుడు మనం చెబుతున్నాం. చిన్నమత్త ఇలాంటి దేవతలు వీళ్ళంతా కూడా హింసించడంలో సమర్థులైనటువంటి దేవతలు. ఈ రూపంలో ఉన్నటువంటి వాడు కూడా రుద్రుడే. సప్తమాతృకల రూపంలో ఉన్నటువంటి రుద్రుడే ఇప్పుడు ఈ ఉన్నటువంటి ఈ హింసించే ఉగ్రమైనటువంటి శక్తి రూపంలో ఉన్నది కూడా రుద్రుడే. కాబట్టి వీళ్ళందరికీ కూడా నమస్కారము. నమో గృత్సేభ్యో గృత్సపతిభ్యో నమ. విషయాశక్తి రూపం కలిగినటువంటి మీకు నమస్కారము. విషయాశక్తులను పాలించే రూపం కలిగినటువంటి మీకు నమస్కారము. నమో వ్రాతేభ్యో వ్రాతపతిభ్యో నమ. నానావిధ జాతుల యొక్క సమూహ రూపం కలిగినటువంటి రుద్రులందరికీ కూడా నమస్కారము. ఆ సమూహాల్ని పాలించే పాలకుల రూపం కలిగినటువంటి మీకు నమస్కారము. ఆ సమూహాలు మీరే, సమూహాల్ని పాలించే పాలకులు కూడా మీరే. నమో గణేభ్యో గణపతిభ్యో నమ. ప్రమద గణాల రూపం కలిగినటువంటి ఆ రుద్రుడికి నమస్కారము. ఆ ప్రమద గణాల యొక్క నాయకుల రూపం కలిగినటువంటి రుద్రుడికి నమస్కారము. నమో విరూపేభ్యో విశ్వరూపేభ్యో నమ. నమో విరూపేభ్యో విరూపమైనటువంటి అంటే కురూపి అయినటువంటి వికృత రూపం కలిగినటువంటి మీకు నమస్కారము. అలాగే విశ్వరూపేభ్యో నమ. విశ్వరూపం కలిగినటువంటి మీకు నమస్కారం చేస్తూ ఉన్నాను. నమో మహద్భ్యాక్షులకేభ్యో నమ. అన్ని రకాలైనటువంటి సిద్ధులు, అష్టసిద్ధులు, అణిమ, గరిమ మొదలైనటువంటి సిద్ధులనే చూడండి, ఆ సిద్ధులన్నీ. అలాగే అష్టవిధ ఐశ్వర్యములు ఇవన్నీ కలిగినటువంటి వాళ్ళ రూపం కలిగిన నీకు నమస్కారం చేస్తూ ఉన్నాను. అలాగే అవి లేనటువంటి అల్పులైనటువంటి వాళ్ళ రూపం కలిగినటువంటి నీకు నమస్కారం చేస్తున్నాను. ఇక్కడ ఏమంటున్నాడు, నమో మహద్భ్యాక్షులకేభ్యో నమ. అంటే అష్టసిద్ధులు, అష్టైశ్వర్యాలతో తొడుతూ మీకు నమస్కారము. అలా ఏ చేతిలో చిల్లి గవ్వ కూడా లేనటువంటి వాళ్ళు, అటువంటి దరిద్రులకు కూడా నమస్కారం చేస్తున్నాను. ఇవన్నీ కూడా ఆ రుద్రుడి యొక్క రూపమే. అలాగే నమో రథిభ్యో రథేభ్యో నమ. రథికుల రూపులైనటువంటి అంటే రథాన్ని ఎక్కినటువంటి రథికుడు, అంటే రథాన్ని ఎక్కినటువంటి వాడు, అధిరోహించినటువంటి వాడు, ఆ రూపంలో ఉన్నటువంటి మీకు నమస్కారము. అలా రథం ఎక్కనటువంటి వాళ్ళకు కూడా నమస్కారము. రథం ఎక్కిన వాళ్ళకి నమస్కారమే, రథం ఎక్కని వాళ్ళకు కూడా నమస్కారమే. అంటే ఆ రూపంలో ఉన్నది రుద్రుడే, ఈ రూపంలో ఉన్నటువంటిది కూడా రుద్రుడే.
నమో నమస్సేనాభ్యసేనానిభ్యచే ఓ నమః. సేనల రూపంలో ఉన్నటువంటి నీకు నమస్కారము. ఆ సేనని నడిపించే సేన పొత్తుల రూపంలో ఉన్నటువంటి మీకు నమస్కారము. నమ క్షత్రుభ్య సంగ్రహితృభ్యచ్చ ఓ నమ. గుర్రాలను తోలే వాళ్ళ రూపంలో ఉన్నటువంటి ఆ రుద్రులందరికీ కూడా నమస్కారం. అలాగే రథం తోలే వాళ్ళ రూపంలో ఉన్నటువంటి మీకు నమస్కారము. నమశక్షభ్యవరకారేభ్యచ్చ ఓ నమ. వడ్రంగుల రూపంలో ఉన్నటువంటి మీకు ఆ రుద్రులకు నమస్కారం. రథం తయారు చేసే వాళ్ళ రూపంలో ఉన్నటువంటి రుద్రుడు కూడా నమస్కారము. నమ కులాలేభ్య కర్మారేభ్యచ్చ ఓ నమ. ఇక్కడ చూడండి, కుమ్మరి వాడి రూపంలో ఉన్న రుద్రుడికి నమస్కారం. కమ్మరి వాడి రూపంలో ఉన్నటువంటి రుద్రుడు కూడా నమస్కారము. అంటే కుమ్మరి, కమ్మరి, వడ్రంగి, కంసాలి అందరూ కూడా పరమేశ్వరుడి యొక్క రూపమే. నా పుంజిష్టే ఏభ్యో నిషాదేభ్యచ్చ ఓ నమ. పక్షులను వేటాడి చంపేటటువంటి వాళ్ళ రూపంలో ఉన్న రుద్రుడికి నమస్కారం. చేపలు పట్టుకునేవాడి రూపంలో ఉన్నటువంటి రుద్రుడికి కూడా నమస్కారము. అంటే పక్షుల్ని వేటాడేది రుద్రుడే, చేపల్ని వేటాడేది రుద్రుడే. అలాగే నమ ఇష్కృభ్యో ధన్వా కృద్భ్యచ్చ ఓ నమ. బాణాలు తయారు చేసేవాడి రూపంలో ఉన్నటువంటి ఆ రుద్రుడికి నమస్కారం. ధనుస్సులు తయారు చేసేవాడి రూపంలో ఉన్న రుద్రుడికి నమస్కారము. అంటే బాణాలు తయారు చేసేది రుద్రుడే, ధనుస్సు తయారు చేసేది రుద్రుడే. నమో మృగేభ్యచ్చ నిభ్యచ్చ ఓ నమ. వేటాడే వాళ్ళ రూపం కలిగినటువంటి ఆ రుద్రుడికి నమస్కారము. అలాగే కుక్కల మెళ్ళో తాడు కట్టి ఆ తాడును పట్టుకుని నడిచేవాడి రూపంలో ఉన్నటువంటి రుద్రుడికి నమస్కారము. నమస్భ్యశ్చపతిభ్యచ్చ ఓ నమ. కుక్కల రూపం కలిగినటువంటి ఆ రుద్రులకి నమస్కారం. వాటిని పరిపాలించే క్షేత్ర పాలకుల రూపం కలిగినటువంటి ఓ రుద్రుడా నీకు నమస్కారము అని చెబుతూ ఉన్నాడు ఈ నాలుగవ అనువాకంలో.